హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవి అయిన మహా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహి అమ్మవారిని చాలా మంది కూడా పూజిస్తూ ఉంటారు, కానీ అమ్మవారిని పూజించాలి అంటే మనం మటుకు అనుకుంటే సరిపోదండి. మనం అనుకుంటూ ఉంటాము వారాహి అమ్మవారిని చాలా తక్కువగా ఉంటారండి. కొంతమందికి తెలుసో తెలియదు, అసలు వారాహి అమ్మ అంటే ఎవరో కూడా తెలియదండి. అసలు వారాహి అమ్మవారిని ఇలా పూజిస్తుంటారా అని కొంతమంది అయితే డౌట్స్ ఉంటాయండి. మనం అనుకోగానే వారాహి అమ్మవారిని మనం పూజించలేమండి. అమ్మవారి అనుగ్రహం అనైతే మనమైనా ఉండాలండి. మనము అయితే ఎప్పుడైతే మనసులో కలుగుతుందో ఎక్కువగా మనమైతే అమ్మవారి గురించి తెలుసుకోవడం వల్ల వీడియోస్ అన్నీ మనం చూస్తుంటాం కదా. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం వీడియోస్ చూస్తాము, అలాగే ఆ అమ్మవారి గురించి తెలుసుకుంటాము, ఆ అమ్మవారికి పూజ చేస్తాము. ఒక విషయం అయితే పదే పదే మనకు కనిపిస్తుందో మనలో ఉన్న శక్తి అనేది బయటకు వచ్చేస్తుంది. మన మనసులో ఇలాగా అమ్మవారిని పూజించాలని చెప్పేసి అనుకుంటున్నాము, అందుకే ఇలాంటి ఆలోచనలు అయితే వస్తున్నాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చండి. ఇంకా ఏం చేయాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉండాలి అంటే ఆ అమ్మకి ఇష్టమైన పండ్లు కానీ పువ్వులు కానీ, పువ్వు ఎక్కువగా ఇష్టం అనమాట. అలాగే దుమ్స్టిక్ ఆ అమ్మవారికి అయితే ఇష్టం కాబట్టి ఇవన్నీ వేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఇంకా మనసులోనే మనకు ఆలోచన అయితే వచ్చిందో ఆ క్షణం నుంచే మనం దీపం వెలిగించాలా, ధూపం వేయాలా, ఇవన్నీ అయితే మనకైతే కలుగుతుందన్నమాట. కాబట్టి మనము ఎప్పుడైనా సరే అమ్మవారి గుడి ఎక్కడ ఉంది, అది ఎక్కడికి వెళితే ఎక్కడ దొరుకుతుంది మనకు అమ్మవారి గుడి, అక్కడ వెళ్ళి చూసన్నీ రావాలి అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎక్కడున్నా సరే ఆ అమ్మవారు అయితే అనుగ్రహం ఉండాలని చెప్పేసి మనం ఇంట్లోనైతే మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. ఫోటో రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ మన ఇంట్లోకి రావాలి అంటే అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటేనే మనం చేయగలము. ఎవరు పడితే వాళ్ళు చేయలేమండి, ఎందుకంటే అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ఆవిడ అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం. కాబట్టి ఇంకా ఎప్పుడైతే నాకు ఇలాగా అనిపిస్తుందో ఇంకా అప్పటి నుంచి అయితే నేనైతే ఇంకా పూజలు స్టార్ట్ చేశాను, మీకు కూడా అందరికైతే చెప్తున్నాను అన్నమాట. ఇంకా వారాహి అమ్మవారు ఎవరని అనుకుంటున్నట్లయితే ఇంకా వారాహి అమ్మవారు అయితే చాలా శక్తివంతమైంది. ఇంకా వారాహి అమ్మవారిలో అయితే బ్రహ్మి, మహేశ్వరి, కౌమాలి, మహేశ్వరి, వారాహి, ఇంద్రాని, చాముండి అని ఒక ఏడుగురు అయితే అమ్మవార్లు అయితే ఉన్నారన్నమాట. వాళ్ళలో వారాహి అమ్మవారు చాలా విశేషం అన్నమాట. వారాహి అమ్మవారు అంటే వరాలను ప్రసాదించే వాళ్ళకి మనకు ఒక కష్టమని చెప్పగానే మనకు వరాలను అయితే ప్రసాదిస్తుంది వారాహి అమ్మవారు. కాబట్టి మనం కొంచెం అయితే అమ్మ మీద మనసు పెట్టేసి ఆమె మన కష్టాలనన్నీ తీర్చగలదు. ఇంకా ఈమె వరాహి స్వామి అర్ధాంగి అన్నమాట, అంటే వరాహి స్వామి భార్య అన్నమాట. ఈమె రూపం అనేది ఎలా ఉందంటే పంది రూపాన్ని పోలి, నల్లటి శరీర ఛాయతో పోలి, మేఘవర్ణంతో, 8 చేతులతో అమ్మవారు చాలా ఉగ్రంగా కనిపిస్తూ ఉంటారండి. ఈమెను చూస్తుండగానే మనము పూజ చేయాలన్నా భయపడుతుంటారు, కానీ అమ్మవారు మనకు ఒక బిడ్డలాగానే, మనం ఇంట్లో బిడ్డను ఎలా చూసుకుంటామో అలాగే ఆ అమ్మవారిని అయితే అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకైతే దిగొస్తారండి. ఇంకా ఎలా అయితే పూజ చేయాలంటే కనుక రోజు కూడా దీపారాధన చేస్తుంటాం కదా, ఆ దీపారాధనలో అమ్మవారిని కాంతి రూపంలో కనిపిస్తుంటుందండి. మనమైతే ఎక్కువగా నమ్మకంతో చేస్తే కంపల్సరీ అయితే అమ్మవారు కనిపిస్తుందండి. ఇంకా విగ్రహాలు ఫోటోలు గిన లేని వాళ్ళు మాత్రం ఇలా దీపంలో అమ్మవారిని అయితే చూసుకోండి, అలా చూసుకుంటే మంచి ప్రతిఫలం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 5 దీపాలు, పంచదీపాలు కూడా ఉంటుంది, పంచమి రోజు వెలిగించుకోవచ్చు, చాలా మంచిగా జరుగుతుంది పంచమి రోజు కనుక చేసుకున్నట్లయితే. ఇంకా ఈ అమ్మవారికి ఎక్కువ కూడా రాత్రి సమయంలో పూజ చేస్తుంటే చాలా ఇష్టం అన్నమాట. అమ్మవారిని రాత్రి దేవత అని కూడా పిలుస్తారండి. ఇంకా ఆవిడను సాధ్యమైనంత వరకు కూడా సాయంత్రం పూట 6 తర్వాత పూజ చేస్తే కనుక మనకు ఎటువంటి లోపం ఉన్నా సరే, ఎటువంటి కష్టం ఉన్నా సరే అమ్మవారు అయితే పిలుస్తారండి. అంతేకాకుండా మనం అమ్మవారిని స్పెషల్ అని ఏం చేయాల్సిన అవసరం లేదు, పెట్టే దీపారాధనలో ఇంట్లో వెలిగించుకునే దీపారాధనతో అమ్మవారిని అయితే చూసుకోవచ్చండి. అమ్మవారికి చాలా ఇష్టం అండి ఎర్రటి పువ్వులు. ఎర్రటి పువ్వులు ఎలాంటివి దొరికినా సరే అమ్మవారికి గులాబీ పూలు, మందార పూలు, గన్నేర పూలు, ఎర్ర పువ్వు కలర్లో ఉన్న వాటిని అయితే అమ్మవారిని పూజించవచ్చు. అంతేకాకుండా ఇంకా అమ్మవారికి నైవేద్యం అనేది మనము ఇంట్లో వచ్చేసి ఒక దానిమ్మకాయ పండు అనేది, ఇంకా ఏదైనా దుంప రూపంలో ఉన్న చిలికడ దుంపలు కానీ, ఇంకా
అమ్మవారికి బెల్లం పానకం కానీ పేసి పెట్టచ్చు అన్నమాట. ఒక ప్లేట్లో, రాగి ప్లేట్లో కానీ ఇతర ప్లేట్లో తీసుకొని అమ్మవారి ముందు దీపం పక్కన పెట్టినా సరే అమ్మవారు అయితే చాలా అనుగ్రహించే తల్లి, కరుణామయి. ఆ అమ్మవారు అయితే మనం ఏది చేసినా సరే అమ్మవారు నచ్చి అమ్మవారు మనకు ప్రసన్నురాలైతే అన్నమాట. మనకు 2 సార్లు పంచమి అయితే వచ్చేస్తుంది, నెలలో 2 నెలలు వస్తుంది కాబట్టి అటువంటి పంచమి తిథులలో మనము అమ్మవారిని పూజిస్తే గనక వారాహి అమ్మవారిని చాలా ఇష్టమన్నమాట. ఇంకా అమావాస్య, పౌర్ణమి రోజులలో కూడా మనము అమ్మవారిని పూజించవచ్చు. సాయంత్రం పూట ఈ దీపారాధన అయితే చేసుకోండి. ఇంకా ఇంట్లో పెట్టే దీపారాధన కాకుండా ఇంకా 5 దీపాలు పెడతారు కదా, పంచముఖ దీపాలు, అమ్మవారిని తలుచుకొని ఆ పంచము దీపాలను పెడితే ఇంకా దీపంలో అమ్మవారు అయితే అనుగ్రహిస్తుంది అన్నమాట. ఇంకెటువంటి ఇబ్బందుల గురించి మనం అమ్మవారిని పూజించవచ్చు అంటే, ఆర్థిక ఇబ్బందులని పోవాలని, వ్యాపారం అభివృద్ధి కోసము మన ఇంట్లో చిన్న చిన్న కలహాలు వస్తూ ఉంటాయి, అలవాటి కలహాలన్నీ తొలగిపోవాలన్నా, మన మానసిక ప్రశాంతత కలగాలన్నా అమ్మవారిని ఎప్పుడు కూడా 2 సార్లు వచ్చే పంచమి రోజు సాయంత్రం కూడా పూజించండి. పంచమి అనేది ఎప్పుడు వచ్చిందంటే అమావాస్య వెళ్ళినాక 5 రోజులకు, పౌర్ణమి వెళ్ళిన, అమావాస్య వెళ్ళిన 5 రోజులకి పంచములు అయితే వచ్చేసింది. ఈ 2 పంచమి తిథులలో మనం పూజ చేస్తే గనక చాలా వరకు అమ్మవారికి ఇష్టం అండి. ఇప్పుడు అమ్మవారికి 10 పేర్లు ఉన్నాయండి. ఆ అమ్మవారిని ఆ 10 పేర్లతో మనము నామాలను జపిస్తూ పూజ చేస్తే గనక ఖచ్చితంగా ఏ కోరికైనా సరే అమ్మవారు అయితే నెరవేరుస్తుందండి. ఇంకా అమ్మవారి పేర్లు అనేది, ఆ పేర్లన్నీ మీరు రాసుకోవచ్చు అండి. నామాలు ఉంటాయి కదా, అమ్మ ఓం పంచమి దేవియే నమః, ఓం పంచమే నమః, ఓం దండనాథాయ నమః, ఓం సంకేతాయ నమః అని చెప్పేసి నామాలు ఉంటాయి కదా, ఆ నామాలను అయితే మీరు అవైతే అనుకుంటూ మీరు చేసుకోండి. ఆ వీడియో కూడా నేను పెట్టాను, ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవియే నమః.